హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అమేజింగ్ స్టాఫ్ మిషన్ ఏపీపీఎస్సీ సో మీ అందరికీ తెలిసిందే రెడ్డి రాజులు అనే కాన్సెప్ట్ మీద మనం ఈరోజు టెస్ట్ని కండక్ట్ చేసుకుంటున్నాము సో మన వ్యూవర్స్ అందరికీ తెలుసు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మన ఏపీపీఎస్సీ బిఎస్ఎల్ హనుమంతరావు ఏపీ హిస్టరీకి సంబంధించిన ఎవ్రీ చాప్టర్ తర్వాత మనము ఇలా టెస్టులు కండక్ట్ చేసుకోవడం అనేది పరిపాటి ఇప్పటిదాకా ఆరు టెస్టులు జరిగాయి ఇది ఏడవ టెస్టు అండ్ దీని గురించి మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలి ఏపీఎస్సి గ్రూప్ టుకి సంబంధించి ఎనీ ఎగ్జామ్ అంటే ఏ ఇయర్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ ఈ రెడ్డి రాజులు అనేటువంటి కాన్సెప్ట్ మీద దాదాపు ఆరు నుంచి ఏడు బిడ్స్ అనేటివి మ్యాండేటరీగా వస్తున్నాయి అది ఎక్కువగా పరిపాలన మీద వస్తుంది లేదంటే సామాజిక ఆర్థిక మత పరిస్థితుల మీద వస్తుంది సో అందుకని చెప్పి దీన్ని చాలా గట్టిగా ప్రిపేర్ అయితే బాగుంటుంది కంటెంట్ తక్కువగానే ఉంటుంది లైక్ తూర్పు చాలుకులతో కంపేర్ చేస్తే రకరకాల రాజులు వస్తూ పోతూ ఉంటారు వాళ్ళతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో రూల్స్ చూద్దాం ఒకసారి టోటల్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ వన్ బై త్రీ మార్క్స్ అనేటివి నెగిటివ్ టెన్ సెకండ్స్ తర్వాత నేను ఆన్సర్ అనేది చెప్తాను క్వశ్చన్ చెప్పాక మీరు ఆలోచించుకొని టైం చెప్పేదానికి వ్యూర్స్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆన్లైన్లో మనం టెస్ట్ ఎలా అయితే చేస్తున్నామో దీన్ని కూడా అలానే తీసుకోవచ్చు ఎందుకంటే పెన్ను పేపరు తీసుకొని మీరు ఈ టెస్ట్ని ఆన్ చేసుకొని వితిన్ ఫిఫ్టీ మినిట్స్లో అంటే ఒక అటు ఇటుగా ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్లో మీరు ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేసుకున్నట్టుగా మీకు మీకు అనిపిస్తుంది సో ఒకవేళ టెస్ట్ అనేది ఉంటే మనం అటెంప్ట్ చేయచ్చు చేయకపోవచ్చు బట్ ఇది లైవ్ టెస్ట్ లాగా ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది అందరూ కూడా దీన్ని ఇంట్రెస్ట్గా అటెంప్ట్ చేయాలని చెప్పి అమేజింగ్ టమ్ తరపున మీ అందరికీ చెప్తున్నాను సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టెస్ట్ మీరందరూ కూడా మీ మార్క్స్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో మూవ్ మూవ్ అవుదాము టెస్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్రదేశానికి మహమ్మదీయుల ఆధిపత్యం నుండి విమోచనం కలిగించిన తరువాత ఆంధ్ర రాజకీయాలలో ఆవిర్భవించినటువంటి నూతన రాజకీయ పరిణామం ఏమి నాయకుల ఐక్యత నాయకులలో అనైక్యత స్వతంత్ర రాజ్యముల స్థాపన రెడ్డి రాజ్యయుగ ఆవిర్భావం చాలా ట్రిక్కీ బిడ్స్ ఇవి బాగా ఆలోచించి పెట్టాలి దీనికి మీరు ఒకటి మహమ్మదీయుల ఆధిపత్యం తర్వాత అని అంటున్నాడు ఆ టైంలో ప్రతి ఒక్కరికి కూడా కోరిక కలిగింది స్వతంత్ర రాజ్యాలు స్థాపించాలన్నప్పుడు సో దాన్ని బేస్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది ఎందుకంటే నాయకుల ఐక్యత లేకనే కదా స్వతంత్ర రాజ్యాల స్థాపన జరిగింది సో రిమైనింగ్ అన్నీ కూడా చూస్తే మ్యాచ్ అవుతున్నారు స్వతంత్ర రాజ్యాల స్థాపన నాయకుల అనైక్యత రెడ్డి రాజ్యూపం సో ఆన్సర్ వచ్చేసి త్రీ త్రీ అనేది ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ రెడ్డి రాజ్య స్థాపనకు ప్రధాన కారణాలు ఇస్లాం మత ప్రభావాన్ని అడ్డుకున్నటకు బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని బలపరచుటకు హైందవ ధర్మ రక్షణ రెడ్డి రాజుల రాజ్యాధికారాన్ని బలపరుచుట సో ఆప్షన్స్ గమనించండి సో అనాలసిస్ చేసుకుంటే ప్రధాన కారణాలుగా తీసుకుంటే ఇస్లాం మతాన్ని అడ్డుకోవడం ఒకటి అట్ ద సేమ్ టైము హైందవ ధర్మ పరిరక్షణ అనేది దీనికి సంబంధించి అండ్ ఈ రెండు కూడా మనకి రెలవెంట్ పాయింట్స్ కాదు కారణం ఏంటంటే బ్రాహ్మణ ఆధిపత్యం అనేది ఒకనాటి కాలంలో ఉండింది ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రాచీన చరిత్రలో ఉన్నింది కానీ ఇక్కడ లేదు సో ఆన్సర్ అనేది మనకి త్రీ త్రీ అనేది ఆన్సర్ దాని తర్వాత థర్డ్ కుమార్గిరి రెడ్డిలో రాజకీయ దౌత్యం లేదని తెలుపు ఆధారాలు అంటే అతని యొక్క జీవితాన్ని తీసుకుంటే ఆ రాజకీయ దౌత్యం లేదని తెలిపేందుకు ఆధారాలు ఆప్షన్స్ చూస్తే రెడ్డి రాజ్య విభజన భావమరిది అయిన కోటయ్య వేముని ప్రధానమంత్రిగా నియమించుకున్నట దాయాదులతో వైరము రాజమహేంద్రవార రాజ్య ఆవిర్భావం ఆప్షన్స్ గమనించండి సో భావమర్దిని ప్రధానమంత్రిగా పెట్టుకున్నాడు మనందరం కూడా ప్రీవియస్ క్లాసెస్లో దీని గురించి చూసాము తర్వాత రెడ్డి రాజ్య విభజన అనేది జరిగింది ఆయనకి కొత్తగా ఇవ్వడం జరిగింది సో ఈ రెండింటిని బేస్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసి త్రీ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కటక చూరాకర బిరుదాంకితుడు ఎవరు ఇట్లాంటి బిట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే గ్రూప్ టూ కావచ్చు లేదంటే అదర్ త్రీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లేదంటే ఇతర ఎగ్జామ్స్లో కావచ్చు జనరల్ స్టడీస్ విభాగంలో దీన్ని అడుగుతున్నారు ఎక్కువగా ఆప్షన్స్ కుమారగిరి రెడ్డి కాటయ వేమారెడ్డి పెదకోమటి వేమారెడ్డి సింగభూపాలుడు సో థింక్ చేయండి సో ఆన్సర్ వచ్చేసి కాటాయ వేమారెడ్డి కాటాయ వేమారెడ్డిని కటక అని చెప్పి పిలుస్తారు రెడ్డి రాజుల ప్రథమ స్థావరం ఏది ముండ రాష్ట్రము పంట రాష్ట్రము పాకనాడు ములికినాడు సో పంట రాష్ట్రం అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఎందుకంటే మనము ఈ కోస్తా రీజన్లో కానీ చూస్తే రెడ్డి రాజుల్లో పంట రెడ్లు అని చెప్పి కూడా ఉంటారు అంటే రాష్ట్రాలను బట్టి అప్పుడున్న ప్రాంతాలను బట్టి వాళ్ళ యొక్క కులాలనేటివి కూడా డిసైడ్ అయినట్టుగా చూడొచ్చు అంటే పంట రెడ్లని పాకకు సంబంధించినట్టు అట్లా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అనేటివి ప్రాంతాల వారీగా వచ్చాయి ఇంతకుముందు బ్రాహ్మణులకు సంబంధించి వచ్చేది అట్లా నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ శ్రీశైలంలోని మల్లికార్జుని ఆలయంలో కామ అహోపిలంలోని నరసింహస్వామి ఆలయానికి సోపానాలు అనగా మెట్లు నిర్మించినటువంటి రెడ్డి రాజు ఎవరు ఆప్షన్స్ అనవతారెడ్డి అనవేమారెడ్డి కాటయ వేమారెడ్డి ప్రోలయ వేమారెడ్డి ఆప్షన్స్ చూడండి మెట్లు కట్టించిన వ్యక్తి సో ఆన్సర్ వచ్చేసి ఫోర్ ప్రోలయ వేమారెడ్డి మనకి మెట్లు కట్టించిన వ్యక్తిగా గుర్తుపెట్టుకోండి ప్రోలయ వేమారెడ్డి దాని తర్వాత సెవెంత్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చను అనతల్లి వేయించిన కలువచేరు శాసనం యొక్క చారిత్రపు ప్రాముఖ్యత ఏమిటి ఇది ఏ సంఘటనలపై విపుల సమాచారం ఇచ్చుచున్నది ఆప్షన్స్ ఆంధ్రదేశంపై మహమ్మదీయుల అరాచక పరిపాలన నెక్స్ట్ ఆంధ్రదేశంలో ప్రారంభించిన విమోచన ఉద్యమము నెక్స్ట్ మన్సూరి ప్రోలయ కాపాయ నాయకుల నాయకత్వము విజయనగర రాజ్య సామ్రాజ్య స్థాపన సో వీటన్నిటిని కూడా ఏది మనకి లింక్ అవుతుంది అన్నతల్లి యొక్క దాన్ని అనేది మనం చూడాలా మనం కానీ గమనిస్తే ఇక్కడ పెక్యులర్గా ఏదైనా ఉందా అంటే లాస్ట్ కనిపించవచ్చు ఎందుకంటే విజయనగర రాజ్యస్థాపన గురించి ఈమెక్కడ కూడా మనకి మెన్షన్ చేయాల ఎంతసేపటికి ఆ టైంలో మహమ్మదీల స్టార్టింగ్ టైంలో అంటే రెడ్డి రాజుల స్టార్టింగ్ పీరియడ్ గురించి ఈమె డిస్కస్ చేసింది కానీ దాని తర్వాత మాత్రం దీని గురించి ఏం డిస్కస్ చేయలేదు సో మనం డీని ఎలిమినేట్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి ఇదొకటే అంటే ఫోర్ ఫోర్ అనేది మనకు ఆన్సర్ ఇంపార్టెంట్ అనితల్లి వేయించింది ఎవరి పరిపాలనా కాలంలో రెడ్డి రాజ్య రాజధాని అడ్డంకి నుండి కొండవీటికి మార్చబడింది ఆప్షన్స్ ప్రోలయ వేమారెడ్డి అనవోతారెడ్డి అనవేమారెడ్డి పెదకోమటి వేమారెడ్డి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏ రాజ్యంలో అయినా సరే ఏ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పరిపాలనా పరమైన అంశాలలో ఏ రాజు రాజధాని మార్చాడనేది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అది ఇండియన్ హిస్టరీ కావచ్చు లేదంటే ఏపీ హిస్టరీ కావచ్చు ఏదైనా కావచ్చు అది కొంచెం పాయింట్గా తీసుకుంటారు సో ఒకసారి చూడండి ఆన్సరు అనవతారెడ్డి అద్దంకి నిండి కొండవేటికి మార్చబడినట్టుగా తెలుస్తుంది నెక్స్ట్ శ్రీగిరి మరియు మహాదేవుడు అను కవులు ఏ రెడ్డిరాజు ఆస్థానం నందు కలరు ఆప్షన్స్ ప్రళయవేమారెడ్డి అనవోతారెడ్డి అనవేమారెడ్డి అల్లారెడ్డి సో శ్రీగిరి అండ్ మహాదేవుడు ఆలోచించండి సో ఆన్సర్ వచ్చేసి ప్రోలయ వేమారెడ్డి కౌలలను వాటిని ఎక్కువగా మనకి అసోసియేట్ అయినటువంటి రాజుగా మనం ఇతన్ని చూస్తామో బాగా గుర్తుపెట్టుకోండి శ్రీగిరి అండ్ మహాదేవుడు నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ శంభుదాసుడు మరియు ప్రబంధ పరమేశ్ముడు అని బిరుదు కలిగినటువంటి కవి ఎవరు ఆప్షన్స్ శ్రీనాథుడు తిక్కన సోమయాజీ బమ్మెర పోతన ఎర్రా ప్రకడ మనము ఈ ఎర్రనని శంభుదాసుడు అని చెప్పి పిలుస్తామండి ఇంపార్టెంట్ పెట్టేది ఫ్రీక్వెంట్గా బిట్టే నెక్స్ట్ కవి రాజుగుళ్ళుగా ఘనతకెక్కిన రెడ్డి రాజులు ఎవరు కవిరాజులుగా ఘనతకెక్కినటువంటి రెడ్డి రాజులు ఎవరు ప్రలయ వేమారెడ్డి రాచ వేమారెడ్డి కుమారగిరిరెడ్డి పెదకోమటి వేమారెడ్డి వెరీ వెరీ ఇంపార్టెంటు అనాలసిస్ చేస్తే బాగుంటుంది బిట్టికి పెదకోమటి వేమారెడ్డికి సంబంధించి మనం చాలా బుక్స్ ఉన్న సంగీత చింతామణి ఇట్లా రకరకాలుగా దానికి సంబంధించినటువంటి చూసాము తర్వాత కుమారి రెడ్డి కుమారగిరిరెడ్డి కూడా మనము చూస్తున్నాం దీనికి సంబంధించి సో వీళ్ళిద్దరిని బేస్ చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేసి సిడి అంటే ఫోర్ అవుతుంది రెడ్డి రాజుల కాలం నందు ప్రజాదరణ పొందిన మతం శైవ మతం శుద్ధ శైవము వీర శైవము పాశుపత శైవము ఇది ఇంపార్టెంట్ మన క్లాసెస్ ఎవరైతే దీన్ని ఉంటారో దీనికి సంబంధించి ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు పాశుపతము పాశుపతానికి సంబంధించి వీళ్ళ దాంట్లో కొన్ని సంఘటనలు ఉంటాయి వీరగల సాంప్రదాయం కావచ్చు ఈ చంపుడు గుళ్ళకు సంబంధించి కావచ్చు అంటే వీళ్ళు కొంచెం వైలెన్స్తో కూడినటువంటి ఆరాధన అనేది ఈ పాశుపతానికి సంబంధించి ఉంటుంది నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ కొండవీటికి మరొక పేరు నరసీపురము కమలాకరపురము శ్రీశైలపురము కుండినార్పురము అండి ఇది ఆన్సర్ కొండవీడు అంటుంది కుండినపురము కుండినపురము రేర్ బిట్టు దీన్ని ఒకసారి నోట్ చేసుకోండి రెడ్డి రాజుల కాలంలో నూతనంగా ఆవిర్భవించిన సంగీత వినోదము లాస్ట్ టైం బిట్టేది ఆప్షన్స్ మార్గ సంగీతము దేశీయ సంగీతము యక్షగానము నాట్య సంగీత క్రీడ ఆప్షన్ త్రీ యక్షగానము అయితే దీన్ని బేస్ చేసుకొని యక్షగానానికి సంబంధించి మన ఎగ్జామ్ రాస్తున్న మిత్రులు ఏం తెలుసు అనే దాని గురించి రాయండి అంటే తొలి యక్షగానము ఏంటి ఏందనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో డేటా ఉంది దానికి సంబంధించిన బిట్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ బిట్ వసంత రాయ బిరుదాంకితుడైనటువంటి రెడ్డిరాజు ఆప్షన్ వన్ కి అనవేమారెడ్డి వీరభద్రారెడ్డి కాటయ వేమారెడ్డి కుమార గిరిరెడ్డి ఫ్రీక్వెంట్గా మనము క్లాసెస్లో కూడా దీని గురించి డిస్కస్ చేసుకున్నాము అనవేమారెడ్డి ఎందుకు అనవేమారెడ్డిని వసంత రాయ అని పిలుస్తామనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ అనవేమారెడ్డి ప్రారంభించినటువంటి ఉత్సవాలు ఏమి ఆప్షన్స్ వసంతోత్సవము మదన మహోత్సవము లేదా గణపతి ఉత్సవము వన మహోత్సవము నెక్స్ట్ ఉత్సవం కారుణ్య ఉత్సవాలు ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి అందరికి ఆన్సర్స్ తెలుసు ఆప్షన్స్లో వన మహోత్సవం లేకుండా మదన మహోత్సవం ఇచ్చినప్పుడు మనం ఆప్షన్ని మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీని ఆన్సరు వనమహోత్సవం అయినప్పటికీ దీన్ని కూడా కలిపి చదువుకుంటే వెస్ట్ సో సిక్స్టీన్కి ఆన్సర్ అనేది వన్ నెక్స్ట్ సెవెంటీన్ కాకతీయ గణపతి గణపతి దేవ మహారాజు వల్లే వర్తకాభివృద్ధికి కృషి చేసి మోటుపల్లిలో అభయ శాసనం వేయించినటువంటి రెడ్డిరాజు ఎవరు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వాల్గా అనవోతారెడ్డి అన పోతారెడ్డి అంటే పోతా పోతావేరు ప్రళయ వేమారెడ్డి పెదకోమటి వేమారెడ్డి అంటే వేమారెడ్డి సో ఆన్సర్ వచ్చేసి వన్ అనవోతారెడ్డిని మనకి అభయ శాసనం వేయించినటువంటి వ్యక్తిగా చూడొచ్చు ఎందుకంటే ఆ టైంలో గణపతి దేవుడు మోటుపల్లిలో అభయ శాసనం వేయించుకుంటుగా మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాము కాకతీయులలో నెక్స్ట్ ప్రజాశ్రేయస్సు కొరకు మరియు వారి రక్షణకు ప్రాణాలు అర్పించిన వారిని వీరులుగా భావించి వీర పూజ చేయు ఆచారము రెడ్డి రాజుల ఎగుమందు బహుళ ప్రచారం ఉండెను అయితే దీనికి ప్రూఫ్ ఏమిటి ఆధారం ఆప్షన్స్ వీరగల్లు మస్తిగల్లు వీరుల గుళ్ళు వీరశైవము ఇది దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి వీరగుళ్ళు వీరుల గుళ్ళు బేస్ దాని గురించి మనకి డిస్కషన్ చేస్తున్నారు కొన్ని రాజులు రాసినటువంటి అదే ఈ బుక్స్లో శ్రీనాథుడి బుక్స్లో కావచ్చు నెక్స్ట్ నైన్టీన్త్ రెడ్డి రాజుల కాలంలో విదేశీ వ్యాపారము ప్రబలినది అను అనుటకు ఆధారము ఆప్షన్స్ హరివంశము హర విలాసము హరిశ్చంద్రోపాఖ్యానము క్రీడాభిరామము ఆన్సర్ వచ్చేసి హరవిలాసము మనకి కాకతీయుల కాలంలో ఏ విధంగా అయితే క్రీడాభిరామంని బేస్ చేసుకుని ఆనాటి కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని బేస్ చేసుకునేదానికి ఎలాగైతే ఆ బుక్ ఉందో అలాగే హరివిలాసం అనేది వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ కుమారగిరిరెడ్డి పరిపాలనలో రెడ్డి రాజ్యము రాజమహేంద్ర రాజ్యము కొండవీడు రాజ్యము అనే రెండు రాజ్యాలుగా విభజించబడింది దీని ఫలితమేమి మనం ఇందాక కూడా ఈ బిట్ గురించి చూసాము ఇలాంటి బిట్టుని ఆప్షన్స్ రాజకీయ ఐక్యత లోపించుట ఆర్థిక పటిష్టత నశించుట రెడ్డి రాజ్యము అస్తమించుట పైవన్నీ గమనిస్తే ఎప్పుడైతే ఈ రెండింటి మధ్య ఇది జరిగిందో విభజన జరిగిందో ఓవరాల్గా రెడ్డి రాజ్యం అనేది వీక్ అయిపోయింది దాయహద్దుల మధ్య ఇదైపోయింది సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ తెలుగు తమిళ సంస్కృత భాషలలో మోటుపల్లి అభయ శాసనం వేయించింది ఎవరు అనవతారెడ్డి రాచవేమారెడ్డి వీరభద్రారెడ్డి కుమారగిరిరెడ్డి సో ఆనాటి కాలంలోనే తెలుగు తమిళ సంస్కృత మూడు భాషల్లో వేశారంటే రియల్లీ మంచి విషయము సో ఆన్సర్ వచ్చేసి తెలిసిందే అనవతారెడ్డి అంటే వీటిని ఇలానే అడుగు అడగాలని రూల్ ఏం లేదు అనమవతారెడ్డి వేయించినటువంటి మోటుపల్లి అభయ శాసనము ఏ భాషలలో ఉండింది తెలుగు తమిళము లేదంటే తెలుగు సంస్కృతము ఇలా ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేసానికి కూడా అవకాశం ఉంటుంది లాస్ట్ టైం బిట్ గర్భిణీ స్త్రీలపై పురిటి సుంకం విధించిన రెడ్డిరాజు ఎవరు వీరభద్రారెడ్డి రాచవేమారెడ్డి అనవోతారెడ్డి అనవేమారెడ్డి సో వేమారెడ్డి అనేటువంటి వ్యక్తి గర్భిణీ స్త్రీలపై పురిటి శంకం విధించాడు అయితే ఇతన్ని వధించిన లేదా ఇతనికి ఇతన్ని చంపినటువంటి ఆ పౌరుడు ఎవరు రెడ్డిరాజుల కాలంలో పాశుపత శైవ ప్రధాన కేంద్రాలేవి శ్రీశైలం ద్రాక్షారామం త్రిపురాంతకం నెక్స్ట్ టూ అమరావతి కోటప్పకొండ శ్రీహరి సింహపురి త్రీ రాట్ రామప్పకోట చంద్రగిరి కోన లాస్ట్ వన్ సురభేశ్వర కోన కాల్వ బుగ్గ అల్లంపురం ఫ్రీక్వెంట్గా మనము శ్రీశైలం అనే దాన్ని ఈ చంపుడుగుడ్లు అన్నట్టుగా కూడా చూస్తున్నాము త్రిపురాంతకం కూడా ఆ విధంగానే ఉండింది సో ఆన్సర్ వచ్చేసి శ్రీశైలము ద్రాక్షారామము త్రిపురాంతకము నెక్స్ట్ రాజమహేంద్ర రెడ్డి రాజ్యాన్ని ఆక్రమించుకున్నది ఎవరు సుల్తాన్ ఫిరోజ్ షా కపిలేశ్వర గణపతి దేవరాయ వన్ రాచవేమారెడ్డి సో దీనికి ఆన్సర్ వచ్చేసి వన్ సుల్తాన్ ఫిరోజ్ షా నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ బిట్ గ్రామ పాలన అధికారులను ఏమని పిలిచేవారు గ్రామ పరిపాలన అధికారులను గ్రామణులు గ్రామాధికారులు అయ్యగారులు పెద్ద మనుషులు సో మన లాస్ట్ టూ ప్రీవియస్ క్లాసెస్లో దీని గురించి డిస్కస్ చేసుకున్నాము అయ్యగారులు లేదా గ్రామ భటులు రెండు నేమ్స్ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది సో రెండింటిని గుర్తుపెట్టుకోవడం ఉత్తమము నెక్స్ట్ శ్రీనాథుడు ఎవరిని ఓడించి కవి సార్వభౌముడు అనే బిరుదును పొందాడు ఆప్షన్స్ మాచన వీరుడు గౌడ డిండిమ భట్టు మేఘనాథ శర్మ పాల్కురి సోమనాథుడు మనం దీని గురించి మొన్న కూడా డిస్కస్ చేసుకున్నాము ఏ విధంగా శ్రీనాథుడు టాప్ లెవెల్కి వెళ్ళి తర్వాత బాటమ్కి వచ్చి ఇదే అనే దాని గురించి సో ఆన్సర్ వచ్చేసి గౌడ డిండిమ భట్టు అయితే ఇతడు ఎవరి ఆస్థానంలో ఉన్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ కొండవీడు రెడ్డి రాజ్యంలోని తూర్పు భాగాన్ని రాజమహేంద్రవరంగా మార్చారు దీని అధిపతి ఎవరు ఆప్షన్స్ కుమార్గిరి రెడ్డి వీరభద్రారెడ్డి పెదకోమటి వేమారెడ్డి రెడ్డి ఆప్షన్స్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ రెడ్డి ప్రోళయ వేమారెడ్డిని మ్లేచాబ్ది కుంభోత్సవ అని ఏ శాసనం పేర్కొంది ఆప్షన్స్ మాచార్ల తామర శాసనము మల్లవరం శాసనము విప్పర్ల శాసనము పైవన్నీ సో ప్రళయ వేమారెడ్డిని మ్లేచాబ్ది కుంభోత్సవాన్ని అని వర్ణించింది మల్లవరం శాసనం ఈ శాసనంలోనే నెక్స్ట్ వీరన్న పోతుగా ప్రసిద్ధి చెందిన రాజు ప్రోళయ వేమారెడ్డి అనవేమారెడ్డి అనవోతారెడ్డి కుమారగిరిరెడ్డి అనవోతారెడ్డి వీరన్న పోతుగా ప్రసిద్ధి చెందిన రాజు ఇంటి పన్ను పచ్చిళ్ళపై పన్ను ఏమని అంటారు వాటిపై వేసేటువంటి పన్నును ఆప్షన్స్ గమనించండి ఇల్లపూరి పుల్లరి ఇల్లప్ప పరి ఇల్లరి ఇలాంటి పూల పన్ను వేంతిక విలువ పన్ను సో ఆప్షన్స్ చూశారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇల్లపరి పుల్లరి పుల్లరి గుర్తుంటుంది ఇళ్లపరి గుర్తుపెట్టుకోండి ప్రోళయ వేమారెడ్డికి ధన సహాయం చేసిన వైశ్యుడు ఎవరు ఇతని గురించి లాస్ట్ టైం కూడా అడిగినట్టు గుర్తు శెట్టి వీరవాచన శెట్టి అవచి తిప్పయ్య శెట్టి కవన తిప్పయ్య శెట్టి సో ఆన్సర్ వచ్చేసి త్రీ తిప్పయ్య శెట్టి ఇతనే ఎవ్రీథింగ్ మనకి రెడ్డి రాజుల్లో ఫేమస్ పర్సన్గా మనం చూస్తాము ఆనాటి విదేశీ వ్యాపారం కూడా శెట్టి ఆధ్వర్యంలో నడిచేదని మనకి చాలా చోట్ల తెలుస్తుంది పెదకోమటి వేమారెడ్డి రచించిన గ్రంథాలేవి వీర విలాసం కళ చింతామణి వసంత ఉత్సవం హరివిలాసం సంగీత చింతామణి సాహిత్య చింతామణి విలాస వసంతం వేసంత చింతామణి సో ఫ్రీక్వెంట్గా మనం పెదకోమటి వేమారెడ్డి గురించి చదివినప్పుడు అతని యొక్క పరిపాలన కన్నా అతని యొక్క సాహిత్యం గురించి మనం ఎక్కువగా చదువుకుంటాము సో అందులో భాగంగా సంగీత చింతామణి సాహిత్య చింతామణి అనేటి అతని గ్రంథాలు నెక్స్ట్ థర్టీ త్రీ లకుమాదేవి ఎవరి ఆస్థానంలో నర్తకిగా ఉండేది మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ ఆప్షన్స్ కుమార్గిరి రెడ్డి కాటయ వేమారెడ్డి అనబోతారెడ్డి అల్లారెడ్డి రెడ్డి దగ్గర ఆ ఆస్థానంలో నర్తకిగా ఉండేది నెక్స్ట్ కాళిదాసు నాటకాలపై కుమారగిరి రాజీయం పేరిట వ్యాఖ్యానం కుమారగిరి కుమారగిరిరెడ్డి అనవతారెడ్డి కాటయ్య వేమారెడ్డి రాచవేమారెడ్డి సో దీనికి సంబంధించి కాటయ వేమారెడ్డి నేతను కాళిదాసు నాటకాలపై కుమారగిరి రాజీయం పేరిట వ్యాఖ్యానం చేసేవాడు శ్రీశైలంలో భృగుపాతం గురించి తెలిపే రచన ఏంది భృగుపాతం అంటే కొండపై నుంచి దూకి చనిపోవడం అనమాట సో ఆప్షన్స్ పండితారాధ్య చరిత్ర క్రీడాభిరామము హరవిలాసము కుమారగిరి రాజీయము సో ఇలాంటి దాని గురించి డిస్కస్ చేసినటువంటి గ్రంథం వచ్చేసి పండితారాధ్య చరిత్ర పండితారాధ్య చరిత్ర నెక్స్ట్ కాకతీయుల అనంతరం ముస్లింల దండయాత్రలు ఆంధ్రదేశంలో ఎక్కువయ్యాయని తెలిపే శాసనము పోలవరం శాసనము విలాస తామ్ర శాసనము పెంటపాడు శాసనము కలువచేరు శాసనము సో ఇందాక కూడా మనము దీనికి రి రిలేటెడ్గా ఉన్న బిట్ చూసాము కలువచేరు శాసనము నెక్స్ట్ థర్టీ సెవెన్ బిట్ ఈ క్రింది వారిలో బహుమణి రాజ్య స్థాపనలో హసన్ గంగూకు సహకరించింది ఎవరు ప్రళయ నాయకుడు కాపాయ నాయకుడు అనపోతా నాయకుడు రేచల ప్రసాదిత్తుడు సో ఈ బిట్టు దగ్గర మనం ఒకటి డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది అదేంటంటే ఈ బహుమనీల యొక్క రాజ్య స్థాపనలో సహాయపడడం వల్ల వీరు ముందు లేని వ్యక్తిగా కూడా చరిత్రకారులు అభివర్ణించారు కాపాయ నాయకుడు ఎందుకంటే ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్లో ఆ విధంగా చేయబట్టి తర్వాత వాళ్ళ ద్వారానే వీళ్ళు ఎఫెక్ట్ అవ్వాల్సి వచ్చింది అల్టిమేట్గా విజయనగర సామ్రాజ్యం కావచ్చు నెక్స్ట్ ఎయిట్ బిట్ రెడ్డి రాజుల కుటుంబ దేవత కులదేవత కాకతి భైరవ మూలగూరమ్మ భైరవి సో చాలా చోట ఈ బిట్ని అడగడం జరిగింది మూలగూరమ్మ అనేది గ్రామ దేవతగా ఆనాటి కాలంలో రెడ్డి రాజుల కాలంలో ఉండేది వీళ్ళ కాలంలో ఎక్కువగా సామాజిక పరిస్థితులకు సంబంధించి చాలా న్యూ బిట్స్ మనకి ఈనాటి కాలంతో కొంచెం మ్యాచ్ అవుతాయి ఈనాటి కాలంలో కూడా గ్రామ దేవతలు అనేవాళ్ళు ఉన్నారు అంటే గ్రామ దేవతలని పూజించడం అనేది ఏ రాజ్యంలో స్టార్ట్ అయింది అన్నప్పుడు కూడా మనం రెడ్డి రాజుల గురించి డిస్కస్ చేసుకోవచ్చు నెక్స్ట్ థర్టీ నైన్ శ్రీశైలంలోని వీరశిరో మండపాన్ని నిర్మించిందెవరు ప్రళయవేముడు అనవేముడు కుమారగిరి రాచవేముడు అనవేముడు అనవేముడు నెక్స్ట్ వ్యాక్యం వన్ ఎర్రన అనవతారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు యాక్షన్ బి ఎర్రనకు శంభుదాసు అనేటువంటి బిరుదు కలదు సో రెండు స్టేట్మెంట్స్ కూడా గమనించినట్లయితే కింద బిడ్డ చూడండి ఎర్రనానికి శంభుదాసు అనే బిరుదు ఉంది ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కూడా ఉంది సో ఇది రైట్ ఆన్సరే ఎర్రన అనవతారెడ్డి ఆస్థానంలో ఉన్నాడని చెప్పి ఇక్కడ చెప్తున్నారు సో ఇది రాంగ్ ఆన్సరు అయితే ఎవరి ఆస్థానంలో ఉన్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ ఫార్టీ వన్ బిట్ కావ్యాలంకార చూడమని అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు ప్రీవియస్గా మనము లాస్ట్ బట్ వన్ క్లాస్లో చూసాం దీన్ని వినుకొండ వల్లభ మాత్యుడు శ్రీ నాదుడు విన్నకోట పెద్దనామాత్యుడు ఎర్రన సో కావ్యాలంకర చూడమనేటువంటి గ్రంథాన్ని రచించింది విన్నకోట విన్నకోట పెద్దనామాత్యుడు బ్రాహ్మణులకు కూడా మితిమీరినట్లుగా తెలుపుతున్నటువంటి గ్రంథం అంటే ఈవెన్ బ్రాహ్మణులు కూడా మితిమీరినట్లుగా తెలుపుతున్నటువంటి గ్రంథం ఆప్షన్ సంగీత చింతామణి హరవిలాసము శృంగార నైషధము శివరాత్రి మహత్యము వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఆన్సర్ వచ్చేసి శివరాత్రి మహత్యము దీంట్లోనే ఏ విధంగా ఆ నాటి కాలంలో కూడా బ్రాహ్మణుల యొక్క స్థితిగతులు ఉన్నాయనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కవిరాజ శిఖామణి అనేటువంటి బిరుదును ధరించిన వ్యక్తి ఆప్షన్స్ పోతన వామన భట్టవుడు నన్నెచోడు నన్నయ్య కవిరాజ శిఖామణి అనేటువంటి బిరుదు నన్నెచోడు నన్నెచోడు మితాక్షరి అనేటువంటి గ్రంథాన్ని రచించినది ఆప్షన్స్ విశ్వేశ్వరుడు మడికి సింగన హేమాద్రి బాల సరస్వతి మితాక్షరి ఆన్సర్ వచ్చేసి వన్ మితాక్షరి గ్రంథాన్ని రచించింది విశ్వేశ్వరుడు సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు కొరవి గోపురాజు శ్రీనాథుడు పోతన భానుడు సో మనము కొరవి గోపరాజ ఈ కొరవి గోపరాజ అనేత వ్యక్తే సింహాసన ద్వాంతత్రిక గ్రంథాన్ని రచించాడు శ్రీనాథుడిని ఆదరించిన రాజమహేంద్ర రెడ్డి రాజు ఎవరు మల్లారెడ్డి రాచవేమారెడ్డి కాటయ్య వేమారెడ్డి వీరభద్రారెడ్డి సో ఆనాటి కాలంలో అతను చాలా బ్యాడ్ డేస్ని గడిపాడు సో ఆ టైంలో అతనికి సపోర్ట్ చేసినటువంటి రాజమహేంద్ర రెడ్డి రాజు వీరభద్రారెడ్డి రెడ్డిరాజుల కాలంలో శైవ ప్రచారం చేసిన గోడరాయ వంశం వారికి ప్రధాన కేంద్రం ఏది అని చెప్పి అడుగుతున్నారు ఆప్షన్స్ శ్రీశైలము త్రిపురాంతకము కొండవీడు అద్దంకి సో త్రిపురాంతకం అనేది ఆనాటి కాలంలో గోడరాయ వంశానికి ప్రధాన కేంద్రంగా ఉండేది సంగీతంపై కుమారగిరిడ్డి రచించినటువంటి గ్రంథం వసంత చింతామణి సంగీత విభావరి వసంత విభావరి వసంత రాజీయము సంగీతంపై రచించింది వసంత రాజీయం ఈ సరి సరికానిది రాచవేమారెడ్డి పురుట సుంకం ఉదించాడు రెడ్డి రాజుల మొదటి రాజధాని అద్దంకి అరికెడు అనగా సేనాధిపతి అరికెడు అనగా గ్రామ రక్షకుడు ఒకసారి అనాలిసిస్ చేస్తే పుట్టి సుంకం విధించింది రాచవేమారెడ్డి అతన్ని చంపింది ఎవరనేది కామెంట్లో చేయమని చెప్పాను ఆ కామెంట్లో అతన్ని చంపినటువంటి వ్యక్తి పేరు రాయండి నెక్స్ట్ రెడ్డి రాజుల మొదటి రాజధాని అద్దంకే తర్వాత అరికెడు అనగా సేనాధిపతి కాదు ఎందుకంటే అరికెడు అనగా గ్రామ రక్షకుడు సో ఆన్సర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ సరిగా జతపరచనిధి గుర్తించండి వినుకొండ పెద్దన్న ఆయన రచించింది కావ్యాలంకార చూడమని నెక్స్ట్ టూ గౌరణ నవనాథ చరిత్ర త్రీ పద్మ పద్మపురాణము వినుకొండ వల్లభారాయుడు ప్రేమాభిరామము సో వీళ్ళు ఏమడిగారంటే సరి కాని జత అని అడిగాడు సో వినుకొండ పెద్దమా పెద్దన్నమాత్యుడు చావే అలంకర చూడమని గౌరన్న నవరాజ చరిత్ర మడికసింగన సింగన పద్మపురాణము అండ్ ఈ వినుకొండ వల్లభరాయుడు రచించింది ప్రేమాభిరామం కాదు క్రీడాభిరామం సో అందుకే అది రాంగ్ సో ఓవరాల్గా అయితే ఫిఫ్టీ క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఎండ్ ఆఫ్ ది టెస్ట్ సో కౌంట్ యువర్ స్కోర్స్ ఏ విధంగా అయితే వన్ వన్ అని చూసుకుంటారో తర్వాత వాటిలో తగ్గ మైనస్ అనేది తీసుకోండి కామెంట్ రూపంలో తెలియచేయండి ఏ విధంగా తెలియచేయడం వల్ల ఎవరెవరికి ఎంతెంత స్కోర్స్ వస్తున్నాయి అంటే మన యొక్క ప్రిపరేషన్ ఏ స్టేజ్లో మెరుగుపరచుకోవాలా అనేది మీ అందరికీ కూడా తెలుస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా చిన్న నోట్ అండి ఇక్కడ ఇప్పటిదాకా బీఎస్ఎల్ హనుమంతరావుకు సంబంధించి మనము దాదాపు ఫార్టీ ప్లస్ ఫ్రీ క్లాసెస్ని అమ్యూజింగ్ స్టఫ్ మిషన్ ఏపీ ఛానల్ ద్వారా మీ అందరికి అందించడం జరిగింది ద డే వన్ నుంచి మధ్య మధ్యలో కొన్ని గ్యాప్స్ అంటే కొంత ఈ క్యాలెండర్ యొక్క ఇది ఇంపాక్ట్ కావచ్చు సో వాటన్నిటినీ ఇది చేసుకొని రెడ్డి రాజుల వరకు మనము దిగ్విజయంగా బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ని డీకోడిఫికేషన్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ బుక్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్న విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆ బుక్ యొక్క గ్రాంధిక భాషని వాటన్నిటినీ పక్కన పెట్టుకొని ఇది చేయాలంటే చాలా సఫర్ అయ్యారు సో వాటిని బేస్ చేసుకుని మన సిరీస్ ద్వారా అమ్యూజింగ్ స్టాఫ్ ఛానల్ ద్వారా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ టెస్ట్ అయిపోయాక మనం విజయనగర సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతాము విజయనగర సామ్రాజ్యం మనం ఫినిష్ చేసుకుంటే ఈ బుక్ కంప్లీట్ అయినట్లే మనకి సో మనం ఫస్ట్ నుంచి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మన క్లాసెస్ని డెడికేటెడ్గా మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ ద క్లాసెస్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ద టెస్ట్ ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అందుకే ఈ విధంగా ఆస్పరెంట్స్కి సహాయం చేసే విధంగా మన ఛానల్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఛానల్ గురించి చెప్పండి రెఫర్ చేయండి విషయం ఉన్న వారికి వీటన్నింటిని కూడా మనం అప్లోడ్ చేసుకుంటూ మంచి ఇన్ఫర్మేషన్ ఆస్ప్రెండ్స్ కూడా ఇస్తున్నాము నిన్ననే మనకి మన ఎమ్మెల్సి లక్ష్మణరావు గారు గారి ద్వారా కొంత పాజిటివ్ బజ్ అనేది వచ్చింది ఒకటి ఆయన ఇప్పుడు మాట్లాడ ఎప్పుడు మాట్లాడేది ఇంపార్టెంట్ కాదు ద డే విల్ కమ్ అనేది ఆయన క్లారిటీ చెప్పారు బుక్స్ గురించి చెప్పాడు రిలేటెస్ట్ బుక్స్ గురించి చెప్పాడు తొందరలో ఇంకొక అప్డేట్ కూడా ఇస్తానని చెప్పాడు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పాము సో వీటిని బేస్ చేసుకుని ఖచ్చితంగా మనకి పాజిటివ్ బస్ కనబడుతుంది పేపర్ టూకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు అండ్ పాలిటీ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ మిగిలింది ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థలు మున్సిపాలిటీలు పంచాయతీరాజు వీటన్నిటికి సంబంధించి ఒక టెస్ట్ వితిన్ టూ త్రీ డేస్లో మీకు ఆ టెస్ట్కి సంబంధించిన పోస్ట్ రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి పోస్ట్ చేస్తాము సో దాంతో పాలిటీ టెస్ట్ సిరీస్ మ్యారథాన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్ర ఏపీ ఎకానమీకి సంబంధించి యాస్ సూన్ యాస్ సూన్ పాజిబుల్ మనము సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాము సో ఈ విధంగా మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మీ అందరి సపోర్ట్ అనేది ఇవ్వాలి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో మనము దీనికి సంబంధించిన ప్లేలిస్టులు కావచ్చు ఎవ్రీథింగ్ అనేది పెట్టాము దీని తర్వాత కొంతమంది పీడిఎఫ్లు అడుగుతున్నారు దానికి సంబంధించి టీం అనేది వర్కౌట్ చేస్తున్నాము దానికి సంబంధించి కూడా మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది Please join us. Thank you.